అదే విధంగా మా ఆత్మీయ అతిథి మా స్కూల్ ని గత 4 సంవత్సరాలుగా దత్తత తీసుకొని మా విద్యార్థులకి ఏ అవసరాలు కదా షూజు మరియు సాక్స్ డొనేట్ చేసినటువంటి గజవాడ రామలింగేశ్వర్ గారిని వేదిక మీద సామాజికవేత్త తను హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలకి విద్యార్థులకు తనకు మిగతా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈనాటి మన కార్యక్రమంలో విద్యా తదర్థ వినయం వినయన విద్య చూపితే విద్య ఎక్కడైతే అదృష్టం కలిసి వస్తుంది. అంటే చదువు ఉంటేనే ఏదైనా కానీ మనం చేయగలుగుతాము. మరి దానికి దీటుగా మా పాఠశాల పనిచేస్తుంది. గత 3 సంవత్సరాలుగా 100% రిజల్ట్తో మరి ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులు 21 మంది దాదాపు 5-6 10 GPA అని మేము గెసేస్తున్నాము. మరి అనేక రకాలుగా చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆటలు ఇలాంటి కార్యక్రమాల్లో మన జిల్లాల్లో ముందుంటున్న మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరియు మా ఉపాధ్యాయ బృందానికి ఒకసారి గట్టిగా 3 చీట్లు తరగతులకు ఇంగ్లీష్ మీడియం కూడా మేము పెట్టడం జరిగింది. మరియు పాఠశాలకు తల్లిదండ్రులకి మధ్యవర్తిగా ఉండేవారు 300 మంది విద్యార్థుల వరకు అవుతారు. మరి మన పాఠశాల విశిష్టత గురించి మీరే అందరు చెప్పాలి. గత 2 రోజుల కింద మనకు వార్షికోత్సవం కూడా జరిగింది. దానికి ముఖ్య అతిథిగా DSP వెంకటరమణ గారు మరియు మన మున్సిపల్ చైర్పర్సన్. మనకి కాస్ట్యూమ్స్కి డబ్బులు కావాలంటే నేనున్నా అంటూ ముందుకొస్తూ అదేవిధంగా ఇప్పుడు డిక్షనరీని కూడా మా విద్యార్థులకు ప్రతి ఒక్కరికి మా పాఠశాల జైత్యాల పట్టణంలో నడి ఒడ్డున ఉండి 1983 నుంచి ఇక్కడ కొనసాగుతుంది. 52లో అది పురాణపేట ప్రాంతంలో ఉండే అలాంటి పాఠశాల ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తోటి 6th to 8th వరకు నడుస్తుంది. 9th to 10th తెలుగు ఉన్నది. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులు 21 మంది ఉన్నారు. టోటల్ 125 మంది. ఈ సందర్భంగా మా విద్యార్థులకు మా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తూ మంచి రిజల్ట్, ఎందుకంటే గత సంవత్సరం మాకు పాఠశాలలకు ఎల్లవేళ మాకు అందరి యొక్క సహకారం, అధికారులు దాతలు అందరి యొక్క సహకారం ఉండడం వల్లనే ఈ యొక్క మంచి ఈ పిల్లలకు మంచి వాతావరణం ఏర్పడ్డది. ఆహ్లాదకరమైనటువంటి గార్డెన్ కానీ, చెట్లు కానీ, సౌకర్యాలు కానీ, ఏ విషయంలో కానీ అన్నిట్లలో మన 26వ జనవరి కిలగడ్డలో జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా విద్యార్థులే. అదేవిధంగా సైన్స్ ఫేర్ నిర్వహించేటప్పుడు కూడా మా సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు ఈ విధంగా మాకు డ్యాన్స్ మాస్టర్ లేకపోయినా మా ఉపాధ్యాయులు జమున మేడం వీళ్ళందరూ కలిసి ఒక మంచిగా ఒక ట్రైనర్ తోటి మాకు రేగొండ నరేష్ గారు నేను ఇస్తాను కాస్ట్యూమ్స్ కానీ దాని డ్యాన్స్ ఒక ఏమైనా డబ్బులు అయితే కానీ నేను ఇస్తాను. వారు దాదాపు ఒక 20-23 వేలు వారు ఈ ఇచ్చిన సందర్భంగా వారు నేను గుర్తు చేస్తున్నా. ఒకప్పుడు అవకాశం లేకుండే చదువుకోవడానికి, ఇప్పుడు మీకు అన్ని వనరులు ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది ఉన్నారు, చదువుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ మీరు రాష్ట్రంలో 1st ర్యాంక్ తెచ్చుకోవాలని మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ప్రతి విద్యార్థి హ్యాపీగా మీ ఇంట్లో మీరు సమయాన్ని సమకూర్చుకోండి. ఎందుకంటే అమ్మా నాన్న మీకు సపోర్ట్ చేసినా చేయకుండా మీ సమయాన్ని మీరు సమకూర్చుకోండి. ఎందుకంటే నేను చదువుకోవాలి, ఎందుకంటే ఇప్పుడే కదా మనం చదువుకోవాల్సింది. రోజు ఆటపాటలతో ఉంటాం కానీ ఈ ఎగ్జామ్ టైంలో కొంచెం సమయం వెచ్చించి అందరు చదువుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కయ్య శుభరాణి ఆల్ ద బెస్ట్. అందరు స్టూడెంట్స్ అందరికి ఆల్ ద బెస్ట్. హ్యాపీగా హ్యాపీ. మీకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి అమ్మ నుంచి కానీ, స్కూళ్ళ నుంచి కానీ, ఇక ఫ్రెండ్స్ నుంచి కానీ, ఏ టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే ఏ టెన్షన్ తీసుకున్నా మనకే ఉంటుంది అది ఎఫెక్ట్. అది మీ దగ్గరికి రావద్దు అనుకుంటే మీరు ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయండి. మీకు ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఆ జమునా మేడం గారికి చెప్పండి, నేను వచ్చి మీకు ఒక క్లాస్ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి వస్తాయి కదా విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హత్తినవు శుని చైవ సపాకేచ పండిత సమదర్శన ఉందా?
విద్య, విద్య వల్ల ఏం రావాలి? వినయం కావాలి. ఒక విద్యనే కాదు, వినయం ఉండాలి. తోటి వారిని సమానంగా చూడడానికి ఒక వినయం ఉండాలి. పెద్దలేడా పిన్నలేడా అందరూ వినయం నేర్చుకోవాలి. విద్య వలన వినయం రావాలి కదా. ఆ వినయం ఉంటేనే కదా మన విద్యకు ఒక వెనుపెట్టినట్టు అవుతుంది. అదే రకంగా చదువుది ఎంత కలిగినా రసజ్ఞత ఎంచుకలేక ఉన్నా ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులు ఎవరు మెచ్చరెచ్చటను. బదునుగా మంచి కూర నల పాకము చేసి అనైనా ఇందు ఇం పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చుకున్నట్టు అయ్యా భాస్కర భాస్కర శతకంలో ఉన్నాయి. వంటకాలు ఎన్ని వేసినా కానీ దాంట్లో కొంత ఉప్పు వేయాలి కదా. ఉప్పు వేయకుండా దానివల్ల రసం ఏమైనా ఉంటుందా, ఫలితం ఏమైనా ఉంటుందా? అదే రకంగా మనం చదువుకునే విద్యకు విజ్ఞత కావాలి, వినయం కావాలి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. పురాణపేట పాఠశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడానికి విచేసిన గవర్నీలు ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు రాజయ్య గారికి, దేవదాస్ గారికి, నేరెళ్ళ శోభారాణి శ్రీనివాస్ గారికి, జబ్న గారికి, చంద్రశేఖర్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకు శుభాశీర్లు అందిస్తూ, ఏది చేయాలన్నా మనకు చదువు అవసరం. చదువుతోనే ఏదైనా ముందుకు పోగలుగుతాం, మనం అనుకున్న గోల్ సాధిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరంతా మంచి ర్యాంకులో మంచి ర్యాంకు తీసుకొని చదువుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, 10th పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నాయి, అనుకున్న 19 రోజున ఎగ్జామ్స్ ఉన్నాయి. మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఉత్తేజం కార్యక్రమం ద్వారా మీరు చదువుకొని కష్టపడి చదువుకొని స్కూల్ టైంలో కూడా చదువుకున్నారని నేను అనుకుంటున్నాను. దానికి మీరు 10 GB ర్యాంక్ సాధించాలి ఖచ్చితంగా. అనుకున్న గోల్లో మీరు ముందు పై చదువులోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెల్లారి లేచిన నుండి మనకు తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా మా పిల్లలు మంచి పొజిషన్లు ఉంటారు, వాళ్ళు కష్టపడి చదువుకుంటారని వాళ్ళు మన మీద ఒక నమ్మకంతో స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళ నమ్మకానికి మనం రెట్టింపు చేసి వాళ్లకు చదివి చూపించి ఒక మంచి ఆశయంతో ఒక మంచి పొజిషన్లో మన కష్టపడ్డదానికి ఫలితాన్ని సాధించి శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ బృందానికి నమస్కారం తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ ఎస్ఐ తన అమూల్యమైన సమయాన్ని మన పాఠశాలకు మొదటిసారిగా వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ వై బికాస్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఎందుకంటే మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎక్కడ అంటే ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో. బట్ ఒక గవర్నమెంట్ అంటే అక్కడికి అందరు ఎవరు వస్తారు అంటే ప్రైవేట్ స్కూల్ కాన్వెంట్ స్కూల్ పిల్లలు వస్తారు అన్నమాట. దాంట్లో ఉన్న మజాక్ అంటే, ఎందుకంటే ఆమె గవర్నమెంట్ స్టూడెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్ కాబట్టి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు హియర్. ఎందుకంటే ఇలాంటి పిల్లలకి అంటే మనం అవేర్నెస్ ఇంకా ఫీల్ వేరే ఉంటుంది. సో అందుకనే నేను వచ్చినందుకు మీరు థ్యాంక్స్ అని మీరు చెప్తున్నారు. అది కాదండి, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు దిస్ స్కూల్. అంటే ఇది వీడ్కోల్ ఫేర్వెల్ పార్టీ. సో సరే, ఫేర్వెల్ పార్టీ అంటే 9th క్లాస్ 10th క్లాస్కి ఇవ్వడం. ఎందుకంటే స్కూల్ను ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు కాలేజ్కి వెళ్తారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్ అండ్ రిజల్ట్స్. సో ఈ ప్లాట్ఫామ్ అనేది అంటే స్కూల్ యొక్క చదువు అనేది చాలా ముఖ్యమైనది. మనకు ఏంటంటే రోజు రోజుకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్టూడెంట్స్ తగ్గిపోతారు. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు అంటే 2002 అప్పుడు ఫుల్ స్ట్రెంగ్త్ దాదాపు ఒక 100 ఒక్కొక్క బ్యాచ్లో 100 స్టూడెంట్స్ ఉండేది. సార్ నాడిని ఇక్కడ 10th క్లాస్ పిల్లలు ఎంత ఉన్నారంటే 21 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఇక్కడ ఏంటంటే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ టీచర్స్ మనకు ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడే ఉండరు. అవునా కాదా? ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో బీఈడి చేసి స్కూల్ అంటే డిఎస్సి రాక
డిఎస్సి ఫెయిల్యూర్ అయ్యి రెండు మూడు అటెంప్ట్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్తారు. కానీ మీ దగ్గర ఉన్న టీచర్స్ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ని తట్టుకొని బిఈడి డిఎస్సి అన్నీ అయిపోయిన తర్వాత సెలెక్టెడ్ అయ్యి మన గవర్నమెంట్స్కి స్కూల్ అన్నాడు. అట్లీస్ట్ 10 అన్నారు. కానీ అవుట్ ఆఫ్ 21కి 21 కూడా రావాలి. ఎందుకంటే క్వాలిటీ ఇస్తున్నాం కదా, క్వాలిటీ తీసుకుంటారు మీరు కాబట్టి ఖచ్చితంగా 10/10 అనేది అందరికీ రావాలి. కానీ ఫ్యూచర్లో కూడా చాలామంది అంటే మన గోల్స్ ఉంటాయి కదా, గోల్స్ ఉంటాయి, మీరే రీచ్ కావాలని కోరుకుంటూ 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ మీరు టైం టేబుల్ సెట్ చేసుకుని ఉంటారు, చేసుకున్నారా? ఎప్పుడు కానీ ఏ పని చేసినా ఫస్ట్ మనకు కావాల్సింది టైం టేబుల్. అంటే ఒక ప్రణాళిక లేకుంటే ఏది సక్సెస్ కాదు. మనం ఈవెన్ మా లైఫ్ అయినా, పోలీస్ లైఫ్ అయినా, టీచర్లు అయినా, స్టూడెంట్స్ అయినా, బయట ఏ వర్కర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, ఏదైనా ఏదైతే ప్రణాళికబద్ధంగా ఎవరైతే పాటిస్తారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. మీరేం చేసుకోవాలి, మీ సబ్జెక్ట్ని ఈ టైంలో ఏ సబ్జెక్ట్ని ఎంత చదవాలని ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఆ టైం టేబుల్ ప్రకారం మీ గురువులు ఆలా చెప్పుకుంటారు. ఆ టైం టేబుల్ ప్రకారం చదివితే 100% మనకు రిజల్ట్ వస్తుంది. చాలామంది చెప్తారు కదా పరీక్షకు వెళ్ళే ముందు ఇవి పాటించాలి అవి పాటించాలని, 100% రోజు చదివితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఉంటాయా? ఇప్పుడు 19th రోజు స్టార్ట్ అన్నారు, ఇప్పటి నుంచే బుక్కులు తిరిగేస్తే ఏమి ఇంకా టైం ఉంది కదా, రోజు ఒక్క డివైడ్ చేసి కాదు. ఈ స్కూల్లో అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్పినా అప్పుడే చేయమంటాం. అంటే ఈరోజు లెసన్ కంప్లీట్ అయింది, ఆ రోజే లెసన్ కంప్లీట్ చేసుకొని మనం తరవ ఉంటే ఈరోజు మనకంటే షార్ట్ పీరియడ్లో మనం రివిజన్ తీయాలి. కానీ చాలామంది ఏంటంటే అంటే నేను కూడా బాధితునే కాబట్టి ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నా కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్ బ్యాంక్స్ ఇప్పుడు ఏమున్నాయో మరి అవే క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకంటే మంచి ఎడ్యుకేషన్ మీకు అందింది. కానీ దాన్ని ఇప్పుడు రిజల్ట్ రూపంలో ఆ స్కూల్కి మీరు చూపెట్టాలి. చూపెడతారా? ఓకే. 10th క్లాస్ పిల్లలకి నా తరఫున ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇప్పుడు 21 మెంబర్స్ అంటే ఫుల్ రిజర్వ్తో పాటు జీపీ రేట్ కూడా అటు రావాలి. ఒకవేళ ఇదే పోలీస్ స్టేషన్ ఉంటే నేను చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సరే, అకార్డింగ్ టు అంటే నాకు ట్రాఫిక్ రూల్స్ చెప్పానంటే ఇది ప్లాట్ఫామ్ అది కాదు, బట్ మీరు వేడుకోవాలంటే ఒక 10 మినిట్స్ చెప్తాను. ఎందుకంటే రోజు రోజుకి మనకు యాక్సిడెంట్ అనేది పెరిగిపోయినా పెరిగిపోలేవా, ఎందుకంటే దానికి మెయిన్ రీజన్స్ ఉన్నాయి. రోడ్డు నారోస్ కావచ్చు, ట్రాఫిక్ వెహికల్స్ సంఖ్య పెరిగిపోయింది. ఇంకా ఏంటంటే జగిత్యాల జిల్లా అనేది హెడ్ క్వార్టర్ అయింది. సో రోజు రోజుకి ఈ పాపులేషన్ పెరుగుతూ వెహికల్స్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి యాక్సిడెంట్ అనేది పెరుగుతున్నాయి. దయచేసి మనం ఏది చేసినా ఈ యాక్సిడెంట్ వల్ల చనిపోయి మన తల్లిదండ్రులకు ఇబ్బంది కావద్దు కాబట్టి ఇప్పుడు మీరు ఏమంటారు, టుడే చిల్డ్రన్ టుమారో మీరంతా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? మీరు సారీ. దయచేసి మీ పేరెంట్స్కి, మీ బ్రదర్స్కి, మీ సిస్టర్స్కి, మీ నేబర్స్కి ఏమని చెప్పాలంటే ఖచ్చితంగా ఒక 2-వీలర్ స్టార్ట్ అయితే హెల్మెట్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే చూడండి, రీసెంట్లీ ఒక మేడ్పల్లిలో ఒక యాక్సిడెంట్ అయింది. ఇద్దరు బైకిస్ట్ అంటే డ్రైవరు పిల్లిని డ్రైవరు ఏమైందంటే చూడండి, ఆర్టీసీ బస్సు ఢీకొంది, దాంట్లో ఇద్దరికి హెడ్ ఇంజురీ అయింది, స్పాటెడ్. అదే మనకు హెల్మెట్ ఉన్నట్లయితే అట్లీస్ట్ 1% సేవ్ అయ్యేటోడా కాదా? సో అవును అనిపిస్తుంది ఇప్పుడు. అవును, ఇప్పుడే మీరే మీ అంతరాత్మకు ఒక క్వశ్చన్ చేసుకోండి, ఏమనంటే మీ పేరెంట్స్కి అయితే అందరు బైక్స్ ఉన్నాయి కదా, మీ ఫాదరు హెల్మెట్ లేకుండా బయటికి పోగలడా? ఎనీవన్ పోతాడు నిజాయితీగా ఒక్క లేచి నిలబడండి. మా డాడీ వితౌట్ హెల్మెట్ అసలు బయటకు వెళ్ళడే మర్చిపోయినాం సార్, రోజంతా పెట్టుకున్నాం అని చెప్పేసి అంటారు. ఎట్టి పరిస్థితుల్లో బైక్ ఎక్కినామంటే 100% టు వియర్ ద హెల్మెట్. అది లేదు, అది ఇప్పుడు చిన్నపిన్న అడబదడ యాక్సిడెంట్ లేదు. ఎందుకు అవుతున్నాయంటే చాలామంది ఏం చేస్తారు, తాగుతారు రోడ్డు మీదకి వస్తారు. సో అబద్ధమని తెలియని ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్కి హ్యాపీగా పోయేటోళ్ళు గుద్దుతారు, వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అవుతారు, చాలామందికి కాళ్ళు చేతులు విరుగుతున్నాయి. చూడండి, చాలామంది ఈ యాక్సిడెంట్ల గురి కాదంటే హెల్మెట్ పెట్టాలి, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవ్ కూడా చాలామంది చేస్తారు. సెల్ ఫోన్ ఎట్లయింది అంటే సెల్ ఫోన్ చూసిరు కదా, అందరిలో ఒక పార్ట్ అయిపోయింది. మీ దగ్గర లేవు కానీ రేపు మీరు పౌరులు అవుతారు కాబట్టి అప్పుడు ఆఫ్టర్
ఇంటర్మీడియట్ డిగ్రీ మీ దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి ఉంటుంది, అదే సెల్ ఫోన్. ఇప్పుడు చూడు, మేము మా దగ్గర ఎవరైనా సెల్ ఫోన్ లేకుండా ఉన్నావా? ఒక్కటి కాదు, రెండు ఉంటాయి. రెండు ఉంటాయి, ఇంకా బిజినెస్ ఫీల్డ్ అంటే మూడు కూడా పెట్టుకుంటాం. సో సెల్ ఫోన్ అనేది ఎంత మన లోపల ఒక పార్ట్ అయిపోయింది. సో అది మనకు కమ్యూనికేషన్ బిట్వీన్ వన్స్ టు అదర్స్ ఇస్తుంది కాబట్టి ఓకే, దాన్ని మంచి పనులకు వాడవాలి. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ చేస్తే ఏమో జరుగుతుందండి, అవుతుంది కదా. మరి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు మీ పేరెంట్స్కి? ఇట్లా చాలామంది ఇంకా నాకు తెలిసి అంటే నాకు అంత అభిమానం, ప్రేమ, ఇష్టం అన్నమాట. ఏదన్నా ఏ సాయం కావాలన్నా నా ద్వారా, ఏ చిన్న సాయం కావాలన్నా 100% ఐ విల్ హెల్ప్ టు ది స్కూల్, నాట్ ఓన్లీ ది స్కూల్. అంటే ఎక్కడైనా మీకు ఏదైనా చిన్న చిన్న ఇది కావాలి సార్ అంటే నేను చేయగలనంత, ఎవరైనా మనకుంటే చేసినంత మనలో కొంత. అంటే మంది ప్రాణాలు కోపుతారు, ఎందుకంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎస్ఎస్సి మీరు ఎక్కడికి పోతారు? శేఖర్ రాజశేఖర్ రేగుడ నరేష్ అన్న గారు, అనిల్ గారు వెళ్ళండి, నాన్న సార్కి ఇవ్వండి, అందరికి ఇవ్వండి సార్, ఒక్కొక్కటి తీసి ఇచ్చేసి వెళ్ళండి నాన్న, తీసుకున్న వాళ్ళు తొందరగా ఫాస్ట్గా. సెకండ్ ప్రైజ్ పల్లవి అండ్ పార్టీ 8th క్లాస్ గ్రూప్ జూనియర్స్ కబడ్డీ, తొందరగా నాది నిలబడండి నాన్న. ఈనాటి మన ముఖ్య అతిథులు ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ గారు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నరేష్ అన్న గారు, అనిల్ సార్ గారు, తర్వాత రామలింగేశ్వర్ గారు. టెన్త్ క్లాస్ వాళ్ళు ఉండండి, నన్ను ఒక గ్రూప్ ఉంటుంది మీరు తొందరగా పైకి వచ్చేసి డిక్షనరీ పట్టుకొని ఒక గ్రూప్ ఫోటో తొందరగా పైకి వచ్చేసేయండి, ఇక్కడే ఉండండి, కూర్చోండి అందరు కూర్చో. పాఠశాలకు దాత ఇస్తా అన్నందుకు చాలా ధన్యవాదాలు సార్. స్టాఫ్ అందరు రావాలి.